హలో అండి ఇతర మిల్లాలికి స్వాగతం ఈరోజు వీడియోలో కరివేపాకు మొక్క గురించి నేను చెప్పేటటువంటి సింపుల్ చిట్కా పాటిస్తే జానడి మొక్క అయినా సరే అండి చాలా గుబురుగా పెరుగుతుంది అదేంటో తెలుసుకోవాలంటే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే ఇతర మిల్లాలి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయగలరు మీకు చిన్న ప్రశ్న అండి మీ ఇంట్లో కరివేపాకు మొక్క ఉందా అండి ఉంటే ఈ టైంలో ఏ స్టేజ్లో ఉంది అంటే చిన్న మొక్క పెద్ద మొక్క గుబురుగా ఉందా లేదంటే ఏదైనా ప్రాబ్లంతో ఉందా ఏదైనా పెస్ట్ తో ఉందా అనేది నాకు కామెంట్ లో తప్పకుండా చెప్పగలరు ముందుగా మనము కరివేపాకు మొక్క ఎలాంటి కండిషన్స్లో బాగా పెరుగుతుందో తెలుసుకుందాము అంటే సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలి ఎలాంటి పాట్ సైజ్ వాడుకోవాలి మిద్దె తోటల్లో ఎలా పెంచుకోవాలి నేలలో అయితే కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలని తెలుసుకుందాము కరివేపాకు మొక్కకి సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ ఉండేలా చూసుకోండి ఎర్రమట్టి దాంతోపాటు ఇసుక బోన్ బోన్మిల్ కాస్తంత వేపపిండి ఈ ఐదు ఉండేలా చూసుకోండి ఈ సాయిల్ మిక్స్ అనేది వెల్ గా ఉండాలి దా అలా ఉంటేనే కరివేపాకు మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేది ఆక్సిజన్ సప్లై బాగుండి వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండి మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది తర్వాత మిద్దె తోటలో వాళ్ళకి ఎలాంటి అంటే ఎంత సైజ్ కంటైనర్ పెట్టుకోవాలి అంటే ఇది మనము ఈ కరివేపాకు మొక్కని సీడ్స్ త్రూ పెంచుకోవచ్చు స్టెమ్ త్రూ పెంచుకోవచ్చు డైరెక్ట్గా నర్సరీ నుండి మొక్కల్ని కూడా తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకున్నా కూడా కంటైనర్ అది పెరుగుతున్నా కొద్దీ మారుస్తూ వెళ్ళాలండి మనము ఇయర్ టు ఇయర్ కరివేపాకు మొక్క పెరుగుతున్నా కొద్దీ దాని పెరుగుదలకి తగ్గట్టుగా మనము ఈ కుండీని అనేది ప్రిఫర్ చేసుకోవాలి చిన్న కుండీలోనే పెట్టి ఎప్పటికప్పుడు అదే కుండీని మార్చకుండా ఉంటే గ్రోత్లో అంత పెద్దగా ఏమీ అంత రిజల్ట్ కనిపించదు మనకి తర్వాత తోటలో పెంచుకునే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కరివేపాకు మొక్క స్వభావంగా చాలా స్లోగా పెరుగుతుంది అంటే ఫాస్ట్గా ఈ ఇయర్ చిన్నగా ఉండి నెక్స్ట్ ఇయర్కి పెద్ద మా రాను అట్లా అయిపోదన్నమాట చాలా స్లోగా పెరుగుతుంది ఫైవ్ ఇయర్స్ కరెక్ట్ కరెక్ట్గా అది ఒక హైట్లోకి రావాలి మనంత హైట్ రావాలి అంటే ఫైవ్ ఇయర్స్ కంటే ఎక్కువనే పడుతుంది అయితే ఈ పెరుగుతున్న మొక్కనే మనము గుబురుగా పెంచుకోవాలండి అప్పుడే మనకి ఇంట్లోకి కావాల్సినంత కరివేపాకు మొక్క చాలా ఎక్కువగా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఈ మొక్కలు కరెక్ట్ గా చెప్పాలంటే టూ ఫీట్ హైట్ లో మాత్రమే ఉన్నాయండి ఇంకో మొక్క అయితే జానడే ఉంది అయినా కూడా దానికి మూడు నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక మూడు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఈ మొక్క ఉండడం చిన్నగానే ఉంది కానీ చూడండి ఎంత గుబురుగా ఉందో అంటే ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎంత కరివేపాకు ఉందో చాలా వరకు మనం అబ్జర్వ్ చేస్తే ఈ కరివేపాకు మొక్క ఒకటే ఒక కాండం పొడవుగా పెరిగి చిటార్న ఎక్కడో ఒక నాలుగైదు రెబ్బలు మాత్రమే ఉంటాయండి అసలు మొక్క అంతా అసలు హెల్దీగా ఉండనే ఉండదు చివరిన మాత్రం ఒక నాలుగైదు ఆకులు మాత్రమే ఉంటాయి అలా అవ్వడానికి మెయిన్ కారణము సన్లైట్ తక్కువ ఉండడమేనండి తర్వాత ఇంకోటి మనము ఎప్పటికప్పుడు లీవ్స్ అనేవి చెట్టు మీద ఉండకుండా తుంచుకోవడమేనండి ఎప్పుడైనా సరే కరివేపాకు మొక్కకి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా అది పెరగడానికి టైం ఇవ్వాలి అలాంటప్పుడే చాలా గుబురుగా పెరుగుతుంది మరి ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఏం చేయాలి అంటే ఒకే ఒక మొక్కను కాదండి ఒక ఐదారు మొక్కలు పెంచుకోండి గింజల ద్వారా చాలా ఈజీగా వస్తాయి మనము మిద్ద తోటలో అన్ని టప్స్లలో అక్కడక్కడ గింజలు వేసుకుంటే ఏంటంటే ఒక మొక్క కాకపోయినా ఇంకొక మొక్క అలా నాలుగైదు మొక్కలు వచ్చి ఉంటాయి మనం ఒక రెండు మొక్కల్ని పెరగడానికి వదిలేసి మిగతావి అప్పుడప్పుడు తుంచుకుంటున్నట్లయితే మనకి చాలా బుషీగా పెరుగుతుంది చెట్టు ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది కొయ్యకూడదు అని చెప్పానని అస్సలు కొయ్యకుండా ఉండొద్దండి కరివేపాకు బుషీగా పెరగడానికి ప్రూనింగ్ అనేది చాలా అవసరము మనం పైన తలలు ఇరుస్తూ ఉండాలి ఆ తలలు ఇరుస్తున్నప్పుడే దానికి కొత్త బ్రాంచెస్ వచ్చి గుబురుగా పెరుగుతుంది లేకపోతే నిటారుగా పెరిగి తక్కువ ఆకులతో ఉంటుంది అన్నమాట అండ్ ఈ మొక్కని ఎక్కువ గాలి వెలుతురు వచ్చే ప్లేస్ దగ్గర పెట్టుకోవాలండి అంటే రోజు మొత్తంలో ఎక్కువ సన్లైట్ ఎక్కడైతే పడుతుందో ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల దాకా ఎక్కడ ఎక్కువ సన్లైట్ వస్తుందో ఆ ప్లేస్లో పెట్టుకోవాలి మిద్ద తోటలో అయినా బాల్కనీస్లో అయినా ఎక్కడైనా సరే మనకి ఈ ఎండ లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయండి మెయిన్ ఇది అసలు పెరగదు నిటారుగా అక్కడ ఎక్కడో నాలుగైదు ఆకులు ఉండడానికి మెయిన్ రీజన్ సన్లైట్ లేకపోవడమే తర్వాత ఈ ఆకులన్నీ కూడా ఎల్లోగా మారిపోయి రాలిపోతూ ఉంటాయి అండ్ ఇంకొకటి ఒక్కో చోట కొన్ని చోట్ల ఏంటంటే కరివేపాకు అసలు స్మెల్లే ఉండదండి కొన్ని చోట్ల అసలు మనము ఎక్కడో కరివేపాకు మొక్కుంటే మనం ఉన్న చోటి వరకు చిన్న గాలి వీచినా కూడా చాలా స్మెల్ వస్తుంది ఒక్కోసారి కొన్ని మొక్కలకు అసలు ఉండనే ఉండదు అది కూడా సన్లైట్ లేకపోవడం వల్లనే ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి సన్లైట్ ఖచ్చితంగా ఎక్కువ ఉండేలానే చూసుకోవాలండి ఇక్కడ చూడండి చిన్న చిన్న మొక్కలు కూడా ఎన్ని రెండు మూడు బ్రాంచులు ఉన్నాయి అంటే ఇక్కడ పక్కనే నాకు పెద్ద మొక్క కూడా ఉంది నేను అది పెరగడానికి అనమాట ఎప్పుడో ఒకసారి మాత్రమే తలలు విరుస్తూ ఉంటాను ఈ పక్కనున్న ఈ చెట్లకే చిన్న చెట్ల దగ్గర నుంచి ఇరుచుకుంటూ ఉంటాను అనమాట కరివేపాకు కోసినప్పుడల్లా ఈ చిన్న చెట్లే కోసుకుంటాను నేను ఇక్కడ చూడండి ఆకులన్నీ కూడా ఇలా వైట్ స్పాట్స్ కనిపిస్తున్నాయి కదా దీనికి నేను ఒక చక్కటి రెమెడీ చేశాను వీడియో పక్కన కనిపిస్తుంది కదా మీకు ఫోటోలో అండ్ ఐ కార్డ్స్లో కూడా వస్తుంది తప్పకుండా చూడండి నేను ఆ వీడియోలో చూపించినప్పుడు ఈ ఆకులన్నీ కూడా బాగా ఇన్ఫెక్ట్ అయి ఉన్నాయండి నేను ఆ టిప్ పాటించడం వల్ల చాలా బాగా ఇలా గ్రీనరీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా పాటించండి ఇది మనము చూసుకోకుండా ఏం కాదులే అని వదిలేస్తే చెట్టుకు మొత్తం ప్రమాదం అవుతుందండి కొన్నిసార్లు ఆకులన్నీ రాలిపోయి చెట్టు మొత్తం ఎండిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా వీడియోని చూసి వీడియోలో చెప్పినటువంటి టిప్ పాటించండి ఇందాక చెప్పాను కదండి పక్కనే ఒక పెద్ద చెట్టు ఉంది దాన్ని పెరగడానికి వదిలేశాను అని చెప్పి ఇక్కడ చూడండి కట్ చేసిన ఆనవాళ్ళు అన్నమాట ఇవన్నీ కూడా ఎక్కడ కట్ చేస్తే అక్కడ టూ బ్రాంచెస్ వచ్చాయి ఇలా పక్కన మళ్ళీ మళ్ళీ ఎక్కడ కట్ చేస్తే అక్కడ టూ త్రీ బ్రాంచెస్ అలా ఈ చెట్టు అంతా కూడా గుబురుగా పెరిగింది మనం ఏంటంటే చేస్తూ ఉండాలి అలాగని మొత్తం ఆకులన్నీ తీసేయకూడదు మొక్క ఎప్పుడు పెరగడానికి టైం ఇస్తూ బలం ఇస్తూ కొన్ని కొన్ని ఆకులు తీసేస్తూ మొక్క పెరుగుదలకి మనము వంతు సహాయాన్ని ఇవ్వాలన్నమాట చూడండి ఈ మొక్క పైన కూడా చాలా ఉంది ఇది ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే కాండం అంతా పొడుగ్గా ఉండి ఎక్కడో ఒక చోట నాలుగైదు రెబ్బలు మాత్రమే ఉండేవి ఇప్పుడు మాత్రం కంప్లీట్గా మంచిగా గుబురుగా ఉంది సో ఈ విధంగా కట్ చేసుకోవాలండి మనము ఇక్కడ చూపించాను కదా ఇలా కట్ చేయడం వల్ల ఇక్కడ నుంచి టూ బ్రాంచెస్ వస్తాయి అంతేకాని ఈ కింద కట్ చేయొద్దు మళ్ళీ కింద కట్ చేస్తే కట్ చేసినటువంటి బ్రాంచ్ ఎండిపోతుంది ఇక్కడ ఇంకోటి ఉందండి చెప్పాను కదా ఒకే మొక్కని పెంచుకోవద్దు కరివేపాకు మొక్కనని దానికి పెరగడానికి టైం ఇవ్వాలి కాబట్టి మనము మొక్క పెరిగేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా దాని ఆకుల్ని ఏం చేయకుండా ఉంటే ఏంటంటే అది చాలా హెల్దీగా తొందరగా పెరుగుతుంది ఇది నేను లాస్ట్ టైం వీడియోలో చూపించినప్పుడు చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు చూడండి చాలా బుషీగా ఎంత పెద్దగా అయ్యిందో అండ్ దీనికి కూడా టూ బ్రాంచెస్ ఉన్నాయి చూసారా అది చిన్నగా ఉన్నప్పుడు ఆ వీడియోలో చూపించాను నేను కట్ చేయడము మీరు తప్పకుండా వీడియోని చూడండి మీకు అర్థమవుతుంది అండ్ ఇక్కడ కూడా రెండు బ్రాంచ్లు వచ్చాయి దీనివల్ల ఇది బుషీగా అయిపోయింది అండ్ కరివేపాకు మొక్క చలికాలం వచ్చేసరికి దాంట్లో పెరుగుదల అనేది అస్సలు ఉండదండి ఆ టైంలో మీరు ఫెర్టిలైజర్స్ ఇలాంటివి ఏమి ఇచ్చినా కూడా అంత ఉపయోగం ఏమి ఉండదు మీరు ఫెర్టిలైజర్స్ కానీ ఏవైనా ఇవ్వాలి అనుకుంటే ఈ టైంలో సమ్మర్ వేడి టైంలో ఇచ్చుకుంటే మొక్క అనేది చాలా హెల్దీగా పెరుగుతుంది తర్వాత మొక్కకి కరివేపాకు మొక్కకి ఎప్పుడైనా కూడా బియ్యం కడిగిన నీళ్లు పప్పులు కడిగిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదండి వారంలో ఒక నాలుగైదు సార్లు అవే ఇస్తూ ఉండాలి మనము ఎప్పుడు వాటరింగ్ చేసినా కూడా జనరల్ వాటర్ కాకుండా ఇలా బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంది ఇంకోటండి మొక్క అస్సలు పెరగడం లేదు అసలు ఆకులు అసలు ఉండడం లేదు అంతా పాడైపోతుంది మొక్క మేము ఎంతో ఇష్టంగా కరివేపాకు మొక్క పెట్టుకున్నాము అని బాధపడే వాళ్ళకి ఇది ఒక మంచి సొల్యూషన్ అండి ఇక్కడ మీరు చూస్తున్నది ఎప్సమ్ సాల్ట్ దీనిని నేను శామ్స్ గార్డెన్ స్టోర్లో తీసుకున్నానండి చాలా మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎప్సమ్ సాల్ట్ అండ్ దీనిపైన మనం ఏ విధంగా వాడుకోవాలి ఏ సైజు మొక్కకి ఎంత క్వాంటిటీ వాడుకోవాలి ఎన్ని కి వాడుకోవాలి అవన్నీ కూడా డీటెయిల్డ్గా ఉన్నాయండి అండ్ ఎప్సమ్ సాల్ట్ వాడటం వల్ల మనకు కలిగే అంటే మొక్కలకు కలిగే లాభాలు ఏంటో కూడా వీళ్ళు క్లియర్గా ఇక్కడ రాశారు మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్యాక్ మీదనే అన్ని వివరాలు ఉన్నాయి ఇక్కడ చూడండి హాఫ్ స్పూన్ వచ్చి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలి చిన్న మొక్కలైతే పెద్ద మొక్కలు అయితేనేమో వన్ స్పూన్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వాలి అదే ఇంకా పెద్ద ట్రీస్ అయితే ఒక రెండు స్పూన్లు ఇవ్వాలి అని ఇక్కడ రాసుందండి ఇప్పుడు మనము ఈ కవర్ని ఓపెన్ చేసి ఏ విధంగా వాడుకోవాలో తెలుసుకుందామండి తర్వాత ఇక్కడ చూడండి ఎప్సమ్ సాల్ట్ ఈ విధంగా ఉంటుంది చూడటానికి షుగర్ లాగానే ఉంటుంది అండ్ కొద్దిగా మెరుస్తుంది అన్నమాట టేస్ట్ చేయకండి నేను టేస్ట్లో చెప్పడం లేదు చూడటానికి చెప్తున్నాను ఎలా ఉంటుందనేది ఈ వన్ స్పూన్ మనము ఎప్సమ్ సాల్ట్ని వన్ లీటర్ వాటర్లో తీసుకోవాలి ఇక్కడ ఇది వన్ లీటర్ డబ్బా అండి పెయింట్ డబ్బాలు ఉంటాయి కదా అందులో వన్ లీటర్ వాటర్ తీసుకున్నాను ఇందులోకి ఒక టేబుల్ స్పూను ఎప్సమ్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనకు ఉన్నటువంటి హైట్ మొక్కలకి త్రీ మంత్స్కి ఒకసారి ఇస్తే సరిపోతుందండి మనము ఒకసారి ఈ వాటర్లో ఎప్సమ్ సాల్ట్ అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఈ వాటర్ని మొక్క మొదట్లో అయినా వేసుకోవచ్చు కరివేపాకకి మెయిన్గా వాడితే ఏంటంటే చాలా గుబురుగా పెరుగుతుంది ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే గ్రీనరీని ఎక్కువగా పెరిగేలా చేస్తుంది అనమాట గ్రీన్ గ్రీన్గా ఉండేటట్లు చేస్తుంది మొక్కల్ని అండ్ పూసే పువ్వు పూల మొక్కలైతే పూసే పువ్వు పెద్దగాను కా పండ్ల మొక్కలకి కాయలు పెద్ద సైజులో రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక నేను అన్ని మొక్కలకి కొన్ని కొన్ని వాటర్ని వేసుకుంటున్నానండి ఈ విధంగా మనము ఒక టేబుల్ స్పూన్ ఈ ఎప్సమ్ సాల్ట్ని ఒక వన్ లీటర్ వాటర్లో కలుపుకొని ఈ సైజు మొక్కలకి మూడు నెలలకు ఒకసారి ఇస్తే సరిపోతుందండి ప్యాకేజ్ మీద ఉండేలా వాడట్లేదు కదా అని అంటే అలానే వాడాలని ఏం లేదు ఈ మధ్యలో మనము చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదండి వర్మీ కంపోస్ట్ కౌమెన్యూరు ఇంట్లో వచ్చేటటువంటి బియ్యం కడిగిన వాటర్ ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటాం కదా సో కంప్లీట్ ఎప్సమ్ సాల్ట్ మీదనే డిపెండ్ అవ్వద్దు అనమాట అందుకే త్రీ మంత్స్కి ఒకసారి అని చెప్తున్నాను అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరివేపాకు మొక్కకి ఎప్పుడైనా కూడా లిక్విడ్ లో ఇస్తే చాలా తొందరగా గ్రహిస్తుంది చాలా తొందరగా పెరుగుతుందండి మనం ఏదైనా కూడా వర్మీ కంపోస్ట్ వాటర్ ఉంటాయి కదండి అంటే కంపోస్ట్ చేసుకున్నప్పుడు లీక్ అయిన వాటర్ వచ్చినటువంటి వాటర్ ఉంటాయి కదా అవి డైల్యూట్ చేసుకొని ఇవ్వడము పుల్లటి మజ్జికని డైల్యూట్ చేసుకుని ఇవ్వడము ఇంగువ ద్రావణాన్ని ఇవ్వడము ఘనజీవామృతాన్ని అమృతాన్ని ఇవ్వడం ఇలా అన్నీ కూడా మనం ఇచ్చేటటువంటివి అన్నీ కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటే మొక్క తొందరగా గ్రహించుతుంది అలాగే చాలా ఈజీగా పెరుగుతుంది సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరి ఇళ్లలోనూ కరివేపాకు మొక్క ఉంటే నేను చెప్పినటువంటి టిప్స్ పాటించండి మీ మొక్క కూడా చాలా గుబురుగా పెరుగుతుంది చిన్న మొక్క అయినా సరేనండి ఎక్కువ ఆకులు వస్తాయి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీ యొక్క అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పగలరు నాకు మరి ఈ వీడియో నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వెంటనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిల్లలు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు నన్ను ఇతర మిల్లలు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్